वीडियोस मी मोबाइल की नोटिफिकेशन का रावालंटे सब्सक्राइब चेसुकोनी पक्कने उन्ना बेल आइकॉन कूडा एक्टिवेट चेसुकोंडी इंस्टेंट गा ना वीडियो नोटिफिकेशन्स मी मोबाइल लो पोंदवच्चु। हेलो फ्रेंड्स, हाय, वेलकम टू आवर चैनल टुडेस हेल्थ एंड ब्यूटी। ग्रीन टी तागिते बरुवु तग्गुतामनी साधारण टी कन्ना ग्रीन टी एंतो बेटर अनी इप्पुडु चाला मंदी ग्रीन टी तागेंदुकु एक्कुव आसक्ति चूपिस्तुन्नारु। అయితే నిజానికి గ్రీన్ టీ అంటే ఏంటి, ఆ టీ పొడిని ఏ ఆకులతో తయారు చేస్తారనే విషయాలు చాలా మందికి తెలియవు। కామెలియో సైనెన్సిస్ అనే మొక్కకు చెందిన ఆకులనే గ్రీన్ టీ పొడిగా తయారు చేస్తారు। ఈ పొడి తయారీ సాధారణ టీ పొడి తయారీలా ఉండదు, వేరుగా ఉంటుంది। ఎలా అంటే ఈ మొక్క ఆకులు లేత నుంచి కొద్దిగా ముదురుకు మారాక వాటిపై ఎండ తగలకుండా పరదా వంటివి కప్పుతారు। దీంతో ఆ మొక్కలకు ఉన్న ఆకుల రంగు మారుతాయి। ఇలా కొద్ది రోజులు ఉంచాక ఆ ఆకులను తెంపి మళ్ళీ వాటిని నీడలో ఎండబెట్టి రోలింగ్ చేస్తారు। ఆ తర్వాత పొడి చేసి ప్యాక్ చేస్తారు। మొత్తం సహజ సిద్ధమైన పద్ధతిలోనే జరుగుతుంది। కనుక ఈ టీ పొడి మనకు చాలా మంచిది। దీంతో తయారు చేసిన గ్రీన్ టీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు। గ్రీన్ టీ వల్ల శరీరంలో జీవక్రియ రేటు పెరుగుతుంది, కొవ్వు పదార్థాలను గ్రహించడాన్ని తగ్గించి వయసు పైబడేటప్పుడు వచ్చే మార్పులను కనపడకుండా చేయటమే కాకుండా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి రోగనిరోధక వ్యవస్థను పెంచి శరీర బరువు ఆరోగ్యకర స్థాయిలో ఉంచడానికి గ్రీన్ టీ చాలా బాగా ఉపయోగపడుతుంది। రోజుకు 2 నుంచి 3 కప్పుల గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ మోతాదులో అంటే 2 నుంచి 3 కప్పుల కంటే ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు మనకు అధిక మొత్తంలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంటుంది। ఎందుకంటే గ్రీన్ టీలో కెఫిన్ అధిక మోతాదులో ఉంటుంది కాబట్టి ఎక్కువ మోతాదులో మనం తీసుకున్నప్పుడు ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి। క్రమరహిత హృదయ స్పందనలకు కారణమవుతుంది గ్రీన్ టీ। కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీర రక్తంలో చక్కెర స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో ఉంచుకోవడం కష్టమవుతుంది। కావున మధుమేహ వ్యాధిగ్రస్తులు గ్రీన్ టీ తీసుకోవాలి అంటే ముందుగా రక్తంలోని చక్కెర స్థాయిలను ఆరోగ్యకరంగా ఉంచుకోవాల్సి ఉంటుంది। అధిక మొత్తంలో గ్రీన్ టీ తీసుకోవడం వల్ల విరోచనాలు కలిగే అవకాశం కూడా ఉంటుంది। కెఫిన్ ఎక్కువగా ఉన్న గ్రీన్ టీ తాగడం వల్ల ఇర్రిటబుల్ పోవెల్ సిండ్రోమ్ కలగవచ్చు। వీటితో పాటు చికాకు, కళ్ళు తిరగటం, నిద్రలేమి ఇలాంటి చాలా రకాల దుష్ప్రయోజనాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది। అలాగే శరీరంలో కాల్షియం స్థాయిలు తగ్గటం వల్ల ఎముకలు బలహీనంగా మారి సులువుగా ఎరిగిపోవడాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు। గ్రీన్ టీ మన శరీరంలో నిల్వ ఉండే కాల్షియం స్థాయిలను మూత్రం ద్వారా బయటికి పంపించేస్తుంది। కెఫిన్ ను రోజులో నిమితంగా మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది। అలా కాకుండా కెఫిన్ మన శరీరంలో ఎక్కువగా ఉండటం వలన ఎముకలు బలహీనంగా మారి పెలుసుగా అవుతాయి, త్వరగా విరిగిపోవడానికి కారణమవుతుంది। అలాగే గ్రీన్ టీలో కొన్ని ప్రత్యేక సమ్మేళనాలు కాలేయ సంబంధిత వ్యాధులను కలుగజేస్తాయి కాబట్టి కాలేయ సంబంధిత వ్యాధులు ఉన్న వారు ఈ గ్రీన్ టీ తాగే ముందు 2 నుంచి 3 సార్లు ఆలోచించుకొని తాగాల్సి ఉంటుంది। అలాగే కాలేయ సంబంధిత వ్యాధులు ఉన్న వారు 2 నుంచి 3 కప్పులకు ఎక్కువ మోతాదులో మాత్రం అస్సలు ఈ గ్రీన్ టీని తీసుకోకూడదు। గ్రీన్ టీలో ఉండే ఆక్సలేట్ అనే యాసిడ్ కాలేయ సంబంధిత వ్యాధులను కలుగజేస్తుంది। అంతే కాకుండా ఇందులో ఉండే టానిన్, కెఫిన్ అనేటువంటి సమ్మేళనాలు అలర్జీని కలుగజేస్తాయి। దీనివల్ల చర్మంపై ర్యాషెస్, దద్దుర్ల వంటివి కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి గ్రీన్ టీని మోతాదుకు మించి అస్సలు తీసుకోకూడదు। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి।